బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం మాం వెంకటాధీశ బ్రహ్మోత్సవ జనార్దన ఆత్మబంధో కృపా సింధో సతతం తే నమో నమః. నవబ్రహ్మలు నిత్యం ఏ బ్రహ్మాండ నాయకుని ఉద్భవించినటువంటి సృజనలో భాగమయ్యారో ఆ పరబ్రహ్మకు జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భక్తులకు కూడా బ్రహ్మానంద సంధాయకం ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం. శ్రీనివాసుని వాహన సేవలు భక్తులకు కొంగు బంగారం. సనకాదులకు ఏలికైన స్వామికి, దివిజులకు రక్షకుడైన దేవదేవునికి అర్చక స్వాములు బ్రహ్మోత్సవం చేసి ఆ ఆనంద నిలయ నివాస రసికునకు శరణాగతి చేస్తారు. వైభవోత్సవ మండపరాయుడు వెంకటాచలపతియే. మలయప్ప గరుడ హనుమంత శేషవాహన ప్రీతుడై కనువిందు చేసే దివ్య మహోత్సవం ఇది. వజ్రంబునకు ఈక వేసిన బలశాలి, గజగచ్చపాసన ఘాతుకుండు, జనని దాస్యంబునీగిన కులశ్రేష్ఠుండు, దుర్లభామృత పశ్యతోహరుండు, కమలాప్తు సారథి గారాభుతమ్ముండు, కశ్యపకృత పుణ్య కర్మఫలము, సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు, అహిమృగయా వ్యసనాకులుండు, అంతటి గరుక్మంతునిపై జగన్మోహనుడైన శ్రీవారి సేవ సకలాభీష్ట సిద్ధిని ఇస్తుంది. కుంకుమాంకిత వక్షాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. గరుడుని సేవ పెరియ తిరువుడిగా సంప్రదాయజ్ఞులు కీర్తిస్తారు. అలాగే హనుమంతుని సేవ సిరియ తిరువడి అని అంటారు. ఆంజనేయ స్వామి అంజనాదేవి తపఃఫలంగా వెంకటాచలం పైన ఉద్భవించారు. అంజనాచ తపకృత్వా హనుమంతం మజీజనత్. ఆంజనేయ స్వామి వారు ఎంతో వేగం కలిగినటువంటి వారు గనుక ఆయనపై ఉండే శ్రీనివాస స్వామిని దర్శించినటువంటి వారు కూడా ఎన్నో మహాఫలాలను పొందుతూ ఉంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్. ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలు తిరుమల క్షేత్రంలో స్వామి దేవాలయానికి ఎదురుకుండా బేండి ఆంజనేయ స్వామిగానే కాదు, కోనేటిగట్టి ఆంజనేయ స్వామిగా, అలాగే పాప వినాశనం దగ్గర ఆకాశగంగ దగ్గర ఆంజనేయ స్వామి మూర్తులను దర్శించవచ్చు. అలాగే తిరుమల ఆలయ పాలన చేసినటువంటి వారు నేటికీ సేవలలో పాలు పంచుకున్నటువంటి ఆ యొక్క మహంతులు ఆంజనేయ స్వామి వారి ఉపాసకులు. ఈ ఆంజనాద్రీషునికి ఆంజనేయ స్వామి వాహనం అత్యంత శోభాయమానంగా అమరి సకల శ్రేయఃపరంపరలు వనగూరుస్తుంది. శేషే శయనశీలస్య శేషాచల నివాసిన సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శాంగిణః. శ్రీహరికి నిత్యశయ్యే అయినటువంటి వాడు శేషుడే. అందుకే బ్రహ్మోత్సవాదుల్లో పెరియ శేషవాహనంగా సిరియ శేషవాహనంగా శేషుడు రెండుసార్లు కనువిందు చేస్తూ వాహనస్థానీయుడవుతాడు. సర్వకాలాల్లో స్వామి అనేక అవతార సమయాల్లో వెనుబలమైనటువంటి మహాభక్తుడు, నిత్యముక్తులలో ఆద్యుడు శేషుడు. అందుకే తొలి వాహనంగా కూడా ఆయనకు ఎంతో కీర్తి ఉన్నది. శేషశేషి అయినటువంటి ఆ శ్రీనివాసుని ఆరాధన దాస్యభక్తిని కటాక్షిస్తుంది.